ఎన్నికల బరిలో మూడవ తరం ఓవైసీ. చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ కొడుకు నూరుద్దీన్ అక్కడి నుంచి పోటీపై ఇంకా కులికి రాని చర్చలు. సీటు వదులుకోవడానికి ఇష్టపడని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ కొత్త స్థానాలలో మజ్లిస్ పోటీ చేయదు కాదని పోటీకి దిగితే కాంగ్రెస్ పై కుట్రగా భావిస్తాం, ముస్లిం మత పెద్దల స్పష్టీకరణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది. ఇక దించుర్రి మూడో తరం, నాలుగో తరం, ఐదో తరం మీరు లేరా, సామాన్యులు లేరా, ముస్లిం యువత మీకు నేను సపోర్ట్ చేస్తాం, మీరు నిల్చోరు ఇండిపెండెంట్ గా, కొత్త వాళ్ళు రండి, వీళ్ళ కుటుంబ పాలనే కావాలనా, కేసీఆర్ కుటుంబ పాలన లెక్క వీళ్ళది ఎంఐఎం కు సంబంధించడం వలన మీరు రావద్దా, సామాన్యులు మీరు పోటీ చేయరా, చేయండి మూడో తరం నాలుగో తరం ఐదో తరం అనుకుంటే అత్తాలా. ఇక నిన్న రాజ్భవన్ పై పెట్రోల్ బాంబు దాడి, తమిళనాడులో యువకుడి హల్చల్, గేటు దూరంగా పడడంతో తప్పిన ముప్పు, బైక్ల నుంచి చోరీ చేసిన పెట్రోల్ వినియోగం, ఫిబ్రవరిలో బీజేపీ ఆఫీస్ పైన ఇలాగే దాడి, అప్పటి నుంచి జైళ్లలో మూడు రోజుల క్రితమే విడుదల, మళ్లీ అరెస్ట్, దాడిని ఖండించిన బీజేపీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. రాజ్భవన్ కు సంబంధించి నిన్న పెట్రోల్ దాడి అయితే జరిగింది, దానికి సంబంధించిన ప్రధాన అంశం హల్చల్ గా మారిపోయింది, మొత్తానికి తమిళనాడు వ్యాప్తంగా కూడా రచ్చరచ్చగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు మీరే, తెలంగాణ ప్రజలారా మీరే చూడరు, ఈసారి పీఠం ఎవరిది, బీఆర్ఎస్ నజర్ హస్తం జోష్, బీజేపీ బేజార్, అధికారం కోసం ఆపసోహాలు, ఎన్నికల ముంగిట పార్టీల పరిశాన్, జంపు జిల్లానిలా ఆతో గందరగోళం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఈసారి సీట్ ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అధికార మార్పిడిని తెలంగాణ ప్రజలు కోరుకుంటారా, లేకపోతే మరొకసారి హంగిచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా, లేకపోతే స్పష్టమైన ఆ సంఖ్యతోని ఏ పార్టీని అధికారంలోకి ఉంచుతారు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరగబోయే వాస్తవాలకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక పూర్తిగా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, పూర్తిగా కూడా మరి ఈసారి పీఠం ఎవరిది, ఏం కథ అనేది కూడా మనం అయితే చూడాల్సిన పరిస్థితి.